సో అందరి గురించి చెప్పాం, బట్ ముఖ్యంగా చెప్పాల్సింది మా గడప్సేని గురించి. ఇప్పుడు కాదు, పబ్లిక్లో కాదు, ప్రైవేట్గా కాదు, ఒక్కరిని ఉన్నా సరే నేను అప్రిషియేట్ చేసి నేను అభిమానించే ఆల్ టైమ్ కమెడియన్ ఎవరున్నారంటే గడప్సేను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు పబ్లిక్లో చెప్పడానికి నాకు సరైన వేదిక లేదు. హిస్టరీ అంటే ఇది ఎందుకు నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుందంటే, ఓల్డ్ హిస్టరీ తీసుకుని తెలుగు చలనచిత్ర చరిత్ర, అలాగే తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్ తీసుకుంటే ఇంటర్నేషనల్ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయగలిగిన ఏకైక నటుడు గెటప్ శ్రీనివాస్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎంత గొప్ప నటుడు అంటే, అతను ఇప్పటికీ ఒక 70, 80, 90 రకాల క్యారెక్టర్స్ చేశాడు. 90 రకాల డిక్షన్, 90 రకాల బాడీ లాంగ్వేజెస్, అంటే అసలు ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ ఎనీ కామెడియన్. అంటే నేను ప్రపంచంలో నాకు కామెడీ చూడటం ఇష్టం, రైట్ ఫ్రమ్ హాలీవుడ్ నుంచి లోకల్గా ఉండే బెంగాలీ కామెడీస్ కూడా చూసినంత అనుభవం నాకుంది. ఎంతమందిని చూసినా, ఎవరిని చూసినా, ఎవరు నాట్ ఎట్ ద పార్ ఆఫ్ సీన్, సీన్ సరిసమానైతే గ్యారెంటీ చెప్పగలను. అంత అద్భుతమైన ఆర్టిస్ట్. ఎందుకో సీనుకి రావాల్సినంత రికగ్నిషన్ ఎందుకు రాలేదంటే, సమ్టైమ్స్ అసలు మీనింగ్లెస్గా ఉంటుంది నాకు. తెలుగు ఇండస్ట్రీ కనుక అతన్ని ఉపయోగించుకోకపోతే, డెఫినెట్గా చెప్తున్నాను చాలా, నాకు అతను కొడుకు కాదు, నాకు సంబంధం లేదు, నా జబర్దస్త్లో ఒక టీం మెంబరు, మేబీ ఒక ఫాదర్లీ ఫీలింగే ఉంటుంది తప్ప. కానీ నేను చెప్తున్నాను ఇవాళ, తెలుగు ఇండస్ట్రీ అతను ఉపయోగించుకోకపోతే ఒక ఆణిముత్యాన్ని, ఒక వజ్రాన్ని మిస్ అయిన వాళ్ళం అవుతాం. దిస్ ఈజ్ మై సిన్సియర్ ఒపీనియన్. శ్రీనుని కనుక ఉపయోగించుకోకపోతే అది సీనుకు నష్టం కాదు, మన ఇండస్ట్రీ యొక్క బ్యాడ్ లక్. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ డెఫినెట్గా శ్రీను. ఈ సినిమాతో అన్నా నీకు చాలా మంచి పేరు రావాలి, బట్ రాకపోయినా, ఈ సినిమాతో కాకపోయినా ఇంకా నీకు భవిష్యత్తులో వస్తుంది. శ్రీనుకి క్యారెక్టర్ పేలిన రోజు, శ్రీను క్యారెక్టర్ కానీ క్లిక్ అయిన రోజున శ్రీనుని మాత్రం ఎవడో పట్టుకోలేడు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సచ్ ఎ గ్రేట్ 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 కమెడియన్ మా శ్రీనివాస్. అండ్ మిమ్మల్ని ఎందుకు అభినందిస్తానంటే అండి, మీ నిర్మాతల దర్శకుల్ని, అలాంటి టాలెంట్ని మీరు పట్టుకున్నారు, మీరు రిస్క్ చేస్తున్నారని మాత్రం నేను అన్నా, కరెక్ట్గా కమర్షియల్గా మంచి ప్రయోగం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ మై జబర్దస్త్ గ్యాంగ్ అండ్ మా క్రియేటర్ శ్యామ్ గారు, అలాగే ఆల్ ది బెస్ట్ అమ్మా, మీరు కూడా హీరోయిన్గా చేసినందుకు ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.